హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి 3 మీటర్స్ క్లాత్ తోటి ప్యానల్ కుర్తీని విత్ ప్రిన్సెస్ కట్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి. 1 మీటర్ ఏమో బాడీ కోసం సపరేట్గా కట్ చేసుకున్నాను, 2 మీటర్స్ వచ్చి బాటమ్ కోసం కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం బాడీని హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇలా సపరేట్గా 3 మీటర్ల క్లాత్ నుంచి 1 మీటర్ సపరేట్ చేసుకుని బాడీ కట్ చేసుకోవడం వల్ల రిమైనింగ్ 2 మీటర్స్ అనేది మనకి బాటమ్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. పైగా మీకు కట్ చేయడం కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నట్టు 1 మీటర్ని అయితే నేను ముందుగానే సపరేట్ చేసేసాను. ఓకే, మనం తెచ్చుకున్న 3 మీటర్ల నుంచి 1 మీటర్ని విడిగా కట్ చేశాను, అంతే, ఇంకేమీ లేదు. ఫస్ట్ మనం బాడీని కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ క్లాత్ని ఇలా ఒక్క ఫోల్డింగ్ చేశానన్నమాట. ఎందుకు అనంటే ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, ఈ ప్రిన్సెస్ కట్ మోడల్ ఎప్పుడు చేయాలన్నా సరే మనం విడివిడిగా కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ను ఒకసారి కట్ చేసి ఫ్రంట్ను ఒకసారి కట్ చేసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ కాదు అనుకుంటే నార్మల్గా 4 మడతల మీదే చేసేసుకోవచ్చు. ఓకే, ప్రిన్సెస్ కట్ ఉన్నప్పుడు మాత్రం విడివిడిగానే కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ చివరన స్ట్రైట్గా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి. అలాగే క్లాత్ మడత ఎంత వేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది కదా, దాన్ని ఎలాగంటే మన చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో చెస్ట్ లూజ్లో 4వ భాగం కన్నా 2-3 ఇంచులు ఎక్కువ ఉండేలాగా ఈ ఫోల్డింగ్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, ఇలా మన చెస్ట్ లూజ్ కన్నా మన చెస్ట్ లూజ్లో 4వ భాగానికి 2-3 ఇంచులు ఎక్కువగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఇలా ముందుగానే చూసుకుంటే. అలా కాకుండా మొత్తానికి ఒకేసారి అంచులు సమానంగా పెట్టి ఫోల్డ్ చేశారనుకోండి, క్లాత్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అనమాట. చక్కగా మడతలు లేకుండా నీట్గా సర్దుకున్నాం కదా. ఇప్పుడు క్లాత్కి ఒక చివరన స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, క్లాత్ హెచ్చుతగ్గులు లేకుండా. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కుర్తీ సైజ్ వచ్చేసరికి 42 సైజ్ది చూపిస్తున్నానండి. 42 సైజ్ అంటే పెద్ద సైజే కాబట్టి మనం ఫస్ట్ బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 14 ఇంచులు లెంత్ సరిపోతుందండి. బాగా హైట్ ఉండే వాళ్ళకైతే 15 ఇంచులు ఎగ్జాక్ట్ బాడీ లెంత్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ బాడీ లెంత్ 14కి ఒక 1 ఇంచు కలుపుకుని 15 ఇంచులు నేను క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేశాను. అలాగే క్లాత్ యొక్క చివరిని కూడా 15 ఇంచులు ఉండేలాగా మార్క్ చేశాను. మనకి ఇది రెడీ అయ్యేసరికి స్టిచ్చింగ్ పోను 14 ఇంచులు రెడీ అవుతుందన్నమాట. ఓకే, ఈ పొడవు మార్కింగ్లని స్ట్రైట్గా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పైన మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు పెడుతున్నానండి, పెద్ద సైజు కాబట్టి. అదే చిన్న సైజు అనుకోండి 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 6.5 ఇంచులు షోల్డర్ పెట్టాను. ఈ ఆర్మ్ డౌన్ కోసం కూడా 6.5 ఇంచులనే పెట్టేస్తున్నాను అన్నమాట. ఓకే, చిన్న సైజు అయితే 6 ఇంచులు పెడితే సరిపోతుందండి. ఇదే 6.5 ఇంచులని ఈ సైడ్ కూడా మార్క్ చేసుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే కలుపుకోవాలి. మనం నార్మల్గా పంజాబీ డ్రెస్సులకి షోల్డర్ మెజర్మెంట్ వేస్తాం కదా, అంతే అండి. డీప్ నెక్స్ పెడుతున్నప్పుడు మీకు షోల్డర్ తగ్గుతుంది, చిన్న నెక్స్ పెడితే షోల్డర్ విడ్త్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ నెక్ కనుక మీరు ఒకవేళ డీప్ పెట్టారనుకోండి 6 ఇంచులే నెక్ షోల్డర్ విడ్త్ అనేది పెట్టండి. ఓకే, చిన్న నెక్ పెడుతున్నాను కాబట్టి నేను 6.5 ఇంచులు పెట్టాను. 7 ఇంచులు కూడా పెట్టొచ్చండి చిన్న నెక్స్ పెట్టినప్పుడు. ఓకే, ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసరికి 42 సైజ్ అని చెప్పాను కదా మీకు ఇందాక. ఈ 42 ఇంచులలో 4వ భాగం 42/4 అనమాట, 10.5 ఇంచులు వస్తుంది. 10.5 ఇంచులని ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు వదులుకోవాలి. ఓకే, ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసరికి 36 ఇంచులు అండి, 36 ఇంచులలో 4వ భాగం. ఓకే, 36/4 అనమాట, అంటే 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులని ఈ చివరన క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక మార్కింగ్, తర్వాత మనము బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా, ఖర్చుల కోసం 2 ఇంచులు. ఓకే, ఈ విధంగా మనము లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ని ఎలా డ్రా చేస్తామో సేమ్ అంతే అండి. సైడ్ వచ్చేసి 1 ఇంచ్ క్రాస్ అయితే తీసేయాలి. ఓకే, తర్వాత చంక రౌండ్ కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి నేను క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేశానండి. చిన్న సైజు వాళ్ళైతే 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3 లేదా 4, 6 ఇంచుల వరకు కూడా పెట్టొచ్చండి మనం పెట్టిన షోల్డర్కి.
ఇక్కడ నేనైతే 4 ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అయితే పెట్టాను. మనం పెట్టిన నెక్ విడ్త్ మార్కింగ్కి డీప్ మార్కింగ్కి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని మనకు కావాల్సిన నెక్ షేప్ను అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఇంతేనండి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇది ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో అని చెప్పాను కదా. ప్రిన్సెస్ కట్ కోసం మనం సపరేట్గా పేపర్ కటింగ్ అది చేసుకోక్కర్ లేకుండా బ్యాక్ పార్ట్ పైనే మనము ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుందండి. కాబట్టి నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కోసము ఈ బ్యాక్ పార్ట్ చివరి నుంచి 1.5 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకున్నాను. 1.5 లేదా 2 ఇంచుల వరకు కూడా పెట్టొచ్చు ఆ మార్కింగ్. ఇప్పుడు మనం చెస్ట్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ విడ్త్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళకైతే 3.5 ఇంచులు, పెద్ద సైజు వాళ్ళందరికీ కూడా 4 ఇంచులు సరిపోతుంది. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరకైతే నేను మార్క్ చేస్తున్నానండి. ప్రతిసారి పేపర్ కట్ చేసే పని లేకుండా ఇలా చేసుకోవచ్చు. అలాగే డాట్ లెంత్, ప్రిన్సెస్ కట్ పాయింట్ లెంత్ వచ్చేసరికి 4.5, కొంచెం చిన్న సైజు వాటికైతే 4 అలా పెడితే సరిపోతుందండి. ఇక్కడ నేను వచ్చేసి 4.5 ఇంచులు డాట్ లెంత్ పెడుతున్నాను. ఇంకా పెద్ద సైజు మీరు 15 ఇంచులు ఎగ్జాక్ట్ బాడీ పొడవు పెట్టిన వాళ్ళకైతే 5.5 ఇంచులు కూడా డాట్ లెంత్ అనేది పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ డాట్ విడ్త్ వచ్చేసరికి ఒకవైపున 1 ఇంచ్ మాత్రమే ఉండేలాగా పెట్టాలి. రెండో వైపున వచ్చి 1.25 ఇంచ్ పెడితే సరిపోతుంది. మనం బ్లౌజ్కి పెట్టినట్టు ఎక్కువ షేప్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ లైట్గా ఇచ్చామా లేదా అన్నట్టు 1 ఇంచ్ 1.5 వరకు ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్ పాయింట్ని మనం ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలాగా చంక రౌండ్ తిరిగే చోటకి ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ లైట్గా 1.5 ఇంచ్ క్రాస్గా కూడా మార్కింగ్ చేయండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా, మనం ఫ్రంట్ పార్ట్లో లోతును కూడా ఈ బ్యాక్ పార్ట్ మీదే డ్రా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ముందుగా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ను మాత్రమే కట్ చేయాలి. మనం డ్రా చేసిన ప్రిన్సెస్ కట్టు అదైతే ఏమీ కట్ చేయకూడదు. చూడండి, ఇక్కడ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ అలానే కట్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానిపైన ఉన్న క్లాత్ని బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు వేసిన ఫోల్డింగ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉండేలాగా ఫోల్డ్ వేయాలి. ఇప్పుడు దీనిపైన ఈ ఫ్రంట్ సారీ బ్యాక్ పార్ట్ని పెట్టాలి. బ్యాక్ పార్ట్ యొక్క ఫోల్డింగ్, కింది వైపు ఉన్న క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ అంటే పైన షోల్డర్ దగ్గర ఒక లైన్, తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ కింద మనం ప్రిన్సెస్ కట్కి టాట్ వేసుకున్నాం కదా ఫస్ట్ లైన్, ఆ లైన్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక ట్రేసింగ్ వీలర్ ఉంటుంది కదా, మార్కింగ్ పైన రఫ్ చేసుకునే వీలర్, దాంతో మనము షేప్ని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఏదైతే మనం బ్యాక్ పార్ట్ మీద డ్రా చేసుకున్నామో దానిపైన గట్టిగా రఫ్ చేసినట్లయితే కింది వైపు ఉన్న క్లాత్ పైన మనకి మార్కింగ్ అనేది పడుతుందండి. మనం పేపర్ కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా మెయిన్ క్లాత్నే కట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఫ్రంట్కి లోతు డ్రా చేసాం కదా, ఈ లోతు మార్కింగ్ పైన కూడా ఒకసారి రఫ్ చేసుకోండి. ప్రిన్సెస్ కట్ మిడిల్ మార్కింగ్, ఆర్మ్ హోల్ లోతు. ఓకే, ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత చూసుకోండి. ఇక్కడ నాకైతే కనిపిస్తుందండి, మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు. అలాగే ఈ నెక్ విడ్త్ మార్కింగ్ దగ్గర కూడా కొంచెం రఫ్ చేయండి, అంటే మనము ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓకే, మీకు వీడియోలో అయితే డాట్ డాట్గా కనిపించట్లేదండి, దానిపైనే నేను మళ్ళీ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ కన్నా మనం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకున్నట్లయితే, అంటే ప్రిన్సెస్ కట్ మనము కుట్టినప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా, దానిని వదులుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పేపర్ కటింగ్లో ఇవన్నీ చేసే పని అయితే ఉండదు. ఇప్పుడు నేను సేమ్ పెడుతున్న డిజైన్కి ఈ ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేస్తున్నాను కదా, లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను మామూలుగా ఈ ప్యాటర్న్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్లో మిడిల్ పీస్ వచ్చేసరికి నేవీ బ్లూ క్లాత్ వేస్తున్నానండి. ఇంకా నేను మెయిన్ క్లాత్నే కట్ చేస్తున్నాను సపరేట్ లైనింగ్ వేయకుండా. తర్వాత నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి నేను 6.5 ఇంచులు పెట్టాను. కొంచెం చిన్నదిగా కావాలనుకుంటే 6 కూడా పెట్టుకోవచ్చు. ఈ నెక్ విడ్త్ కూడా ఒక మార్కింగ్ అయితే కలిపేసేయండి.
ఇప్పుడు ఈ బాక్స్లో మనకి కావాల్సిన నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా ఇక్కడ నేనైతే లీఫ్ నెక్ డిజైన్ అయితే పెడుతున్నాను, లీఫ్ ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ చంక లోతు మార్కింగ్ చేసిన దగ్గర మాత్రము ఎగ్జాక్ట్ కట్ చేయాలి. చూడండి, షోల్డర్ లైన్ అయితే కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఈ ఆర్మ్ హోల్ మనం చంక లోతు మాత్రము ఎగ్జాక్ట్గా ఎక్కడికి మార్క్ చేసామో అక్కడికే కట్ చేయాలి, ఎక్స్ట్రా వదలక్కర్లేదు. ఎటు వచ్చి మనం ప్రిన్సెస్ కట్ మార్క్ చేసిన వైపునే ఎక్స్ట్రా వదులుకుంటామన్నమాట. తర్వాత నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు మిడిల్ పార్ట్ని అయితే మనం కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ పీస్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, మనము ఏదైతే మిడిల్ పీస్ని కట్ చేసామో దాని పక్కనే జరుపుకొని ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసి రిమైనింగ్ పార్ట్ని కూడా మనము సేమ్ ఇందాక చేసిన విధంగానే మార్కింగ్ వేలర్తో రఫ్ చేసుకోవాలి. ఈ సైడ్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఎక్కడికైతుందో అక్కడికి ఒక మార్క్ చేయండి. ఈ చివరను కూడా సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి చివరిన కొంచెం క్రాస్గా అయితే మనం మార్క్ చేసుకోవాలండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉందో దానిపైన మళ్ళీ ఒకసారి రఫ్ చేసుకోవాలండి. ఇందాక మిడిల్ పీస్ దానికోసం రఫ్ చేసాము, ఇప్పుడు సైడ్ పీస్ కోసం రఫ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఆమ్హోల్ దగ్గర లైట్గా క్రాస్ తీసాం కదా, ఆ క్రాస్ మార్కింగ్ పైన రఫ్ చేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి చంకరౌండ్ లోతు ఏదైతే ఉందో అది కూడా రఫ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేయొచ్చండి. ఇక్కడ కూడా మనం మార్కింగ్ వీలర్ తోటి రఫ్ చేసింది నీట్గా డాట్ డాట్గా పడిపోతుంది, మీకు సరిగా కనిపించట్లేదు. నేను అందుకోసం ఆ డాట్స్ పైన మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి, అర్థమవుతుంది కదా మీకు. బ్యాక్ పార్ట్ పైన ప్రిన్సెస్ కట్ కోసము మార్క్ చేసుకున్నామంతే, ఆ బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ పైన మనం ఇలా రఫ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మనకి ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను సైడ్ పీస్ని కూడా కట్ చేశానండి, మీకు ఒకసారి పక్కన పెట్టి చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్లో మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, నెక్ను కూడా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదా. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి నేను ఈ క్లాత్ ప్లేస్లో నేవీ బ్లూ కలర్ వేద్దాం అనుకుంటున్నాను కదా, దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ డిజైన్ చేసుకోవాలి అంటే మనకి ఒక హాఫ్ మీటర్ క్లాత్ ఉండాలండి, అంటే హ్యాండ్స్కి కూడా మనం వెయ్యాలి అనుకుంటే. నేను హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్ పెడదాం అనుకుంటున్నాను, పఫ్ చివరిని కూడా సేమ్ ఇదే క్లాత్ వేస్తానన్నమాట బార్డర్ లాగా. ఈ నేవీ బ్లూ కలర్ క్లాత్ని కూడా ఒక ఫోల్డ్ చేసుకుని దీనిపైన మనం కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పీస్ ఉంది కదా, అంటే నెక్ పీస్, ఈ క్లాత్ని బట్టి చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అంటే ఇది మనకి బేస్ లాగా అన్నమాట ఈ గ్రీన్ కలర్ క్లాత్. మెయిన్ ఫ్యాబ్రిక్నే కట్ చేశాను, అది కావాలంటే లైనింగ్ క్లాత్నైనా కట్ చేసుకోవచ్చు మెయిన్ క్లాత్ ప్లేస్లో, అది ఉంది కదా అన్నట్టు నేను ఇంకా వేరే ఏమీ కట్ చేయలేదన్నమాట. తర్వాత మిగిలినటువంటి క్లాత్ పైన మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఓకే, మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి పఫ్ హ్యాండ్ పెడుతున్నానండి, కొంచెం క్లాత్ తక్కువ ఉన్నా సరే జాయింట్స్ వేసి పెడదాం అనుకుంటున్నాను. ఎలాగో హ్యాండ్ చివరన నేవీ బ్లూ కలర్ బార్డర్ వేస్తాను కాబట్టి 4 ఫోల్డ్స్ మీద ఉందన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లెంత్ ఎలాగా మార్క్ చేస్తున్నానో చూడండి. హ్యాండ్ వచ్చేసి నాకు 8 ఇంచుల హ్యాండ్ రెడీ అవ్వాలి. ఈ 8 ఇంచు హ్యాండ్లో 3 ఇంచులు నేవీ బ్లూ కలర్ క్లాత్ కింద హ్యాండ్ చివరిన బార్డర్ లాగా వేస్తానన్నమాట, కాబట్టి దాన్ని మైనస్ చేయాలి. అంటే 8 ఇంచులలో మనం 3 ఇంచులు తీసేసినట్లయితే మనకి మిగతా 5 ఇంచులు వస్తుంది కదా, 5 ఇంచులని నేను ఇక్కడ హ్యాండ్ పొడవుగా తీసుకుంటున్నానమాట. 5 ఇంచులకి మళ్ళీ ఖర్చుల కోసం ఒక 1 ఇంచు కలుపుకొని 6 ఇంచులు తీసుకోవాలి. ఎగ్జాక్ట్ మన హ్యాండ్ పొడవుకి ఒక 1 ఇంచు కలుపుకుంటాం కదా, సేమ్ అంతే. తర్వాత ఇక్కడ చిన్న పఫ్లాగా పెడదాం అనుకుంటున్నాను కదా, దానికోసం ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి. క్లాత్ ఇంకా ఉంటే మీరు 3 ఇంచుల వరకు కూడా ఎక్స్ట్రా లెంత్ అనేది మార్క్ చేసుకోవచ్చు.
తర్వాత హ్యాండ్ యొక్క చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకుని హ్యాండ్ యొక్క చంక లూజ్ని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచుల దగ్గరికి నేను మార్క్ చేస్తున్నానండి. ఇది పఫ్ హ్యాండ్ అని చెప్పాను కదా, చూడండి ఒకసారి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే డ్రా చేసేసాను. తర్వాత ఇక్కడ పీస్ అనేది ఎక్స్ట్రా పడుతుందన్నమాట, బుట్ట చేతులు అని చెప్పాను కదా, దానికి పీస్ ఎలా యాడ్ చేస్తానో కూడా చూడండి. బుట్ట కోసం పెట్టిన ఎక్స్ట్రా 2 ఇంచులు ఏవైతే పెట్టానో ఆ 2 ఇంచుల మార్కింగ్కి కూడా హ్యాండ్ రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేస్ట్గా ఉన్న క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. అంటే హ్యాండ్కి పీస్ వేయడం కూడా మీకు చూపిస్తున్నాను నేను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, 4 మడతలు వేస్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత దానిపైన హ్యాండ్ని పెట్టేసి ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. మనం పెట్టే పఫ్ని బట్టి ఎంత క్లాత్ యాడ్ చేసుకోవాలనేది ఉంటుందండి. చిన్నదిగా పెట్టాలి అంటే ఒక 2-3 ఇంచులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదా మీ దగ్గర ఇంకా పెద్ద క్లాత్ ఉంటే అసలు జాయింట్సే పడవు. స్ట్రైట్గానే డ్రా చేసేయండి, హ్యాండ్ చివరన కూడా మనకి ప్లీట్సే వస్తాయి కాబట్టి ఈ విధంగా హ్యాండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇలా స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తానండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 13 ఇంచులు అన్నమాట, 13 ఇంచులలో సగం 6.5 వస్తుంది. 6.5 దగ్గరికి నేనైతే మార్క్ పెట్టలేదండి, ఎందుకంటే ఇక్కడ ప్లీట్స్ వస్తాయి కాబట్టి మనం ఎక్స్ట్రాగానే వదులుకోవాలి పఫ్ హ్యాండ్కి. ఎప్పుడు కూడా మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా పఫ్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం మిగిలిన 2 మీటర్ల క్లాత్తో బాటమ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూస్తున్నాము. బాటమ్ కట్ చేసుకునే ముందు మనం ఫస్ట్ నడుము లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని దీని యొక్క మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ వచ్చేసి నేను మొత్తము 25 ఇంచులు రెడీ అయ్యి ఉందండి. 25 ఇంచుల్లో మనం డాట్ కోసం 1 ఇంచు మైనస్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు పెట్టాం కదా, సో దాన్ని ఏం చేయాలి, ఇక్కడ 2 ఇంచులు మైనస్ చేస్తే 25 ఇంచుల నుంచి 2 ఇంచులు తగ్గించేస్తే 23 వస్తుంది కదా. ఈ 23 ఇంచుల ప్రకారం మనం కలిసిని కట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ 23, బ్యాక్ సైడ్ 23, మొత్తం కలిపితే 46 ఇంచులు నడుము లూజ్ అన్నమాట. ఓకే, ఈ 46 ఇంచులని మనం కలిసిలాగా ఎలాగా బాటమ్ని చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. కలీస్ అన్నా ప్యానల్స్ అన్నా ఒక్కటే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాము. మొత్తం నడుము లూజ్ వచ్చేసరికి 46 ఇంచులు కదా, ఫ్రంట్ 23, బ్యాక్ సైడ్ 23, 46 ఇంచులని మనం ఎన్ని అయితే కలీస్ పెట్టాలనుకున్నామో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. చూడండి, 46 ఇంచులు డివైడెడ్ బై కలీస్, మనం పెట్టాలనుకునేటటువంటి కలీస్ అన్నమాట, నెంబర్ ఆఫ్ కలీస్. ఇక్కడ నేను వచ్చేసరికి 16 పెడదాం అనుకుంటున్నాను, ఫ్రంట్కి 8, బ్యాక్ సైడ్కి 8 వచ్చేలాగా. ఓకే, ఒకవేళ మీరు 8 పెట్టాలి అనుకుంటే 46/8, ఫ్రంట్కి 4, బ్యాక్ సైడ్కి 4 వస్తాయి అలా పెట్టినట్లయితే. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి 16 పెడుతున్నానండి, ఫ్రంట్కి 8 కలీస్ వస్తాయి, బ్యాక్ సైడ్కి 8 కలీస్ వస్తాయి కాబట్టి 46/16 చేసినట్లయితే మనకి కింద ఏదైతే ఆన్సర్ వస్తుందో దీనిని మనం ఒక్కొక్క ప్యానల్ యొక్క నడుము వెడల్పుగా తీసుకోవాలి. ఓకే, చూడండి 2.35 ఇంచులు వచ్చిందనమాట. ఈ 8.75 చూసారా, దీన్ని మనం పాయింట్స్లో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూస్తున్నామండి. మనం మొత్తం తీసుకున్న 3 మీటర్ల క్లాత్ నుంచి 1 మీటర్ బాడీ కోసం తీసుకున్నాం కదా, మిగిలిన 2 మీటర్ల క్లాత్ ఇది. ఫస్ట్ 2 మీటర్ల క్లాత్ని ఒక్క ఫోల్డ్ చేశాను, చూడండి ఈ 2 చివరలని కలిపి పట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం మనము 8 ఫోల్డింగ్స్ వచ్చేలాగా చేసుకోవాలండి. 8 ఫోల్డింగ్స్ మీద చేసుకుంటే రెండు వైపులా మనము కలీస్ని కట్ చేసుకుంటాం కాబట్టి ఒకవైపు 8, ఇంకొక వైపు 8, మొత్తం 16 వస్తాయన్నమాట. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాం కదా, దాన్ని మళ్ళీ 2వ ఫోల్డ్ చేయాలి. ఓకే, చూడండి ఈ ఫోల్డింగ్స్ అనేటివి 2 ఉన్నాయి. ఓకే, దీనిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకి ఇప్పుడు 4 ఉంటాయి ఫోల్డింగ్స్. ఈ ఫోల్డింగ్స్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుందన్నమాట. చూడండి 1, 2,
త్రీ ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ అన్నమాట. ఈ ఫోర్ ఫోల్డింగ్స్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసామనుకోండి మనకి ఎయిట్ ఫోల్డింగ్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇంతే, మనము 16 ప్యానల్స్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇలా 8 ఫోల్డ్స్ మీద వేసుకుంటే సరిపోతుంది. మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఎన్ని ఫోల్డింగ్స్ చేశారన్నది ఆ ఫోల్డింగ్స్ని లెక్క పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎంత పెట్టాలి, 2 3/4 ఇంచులు ఒక్కొక్క కలి యొక్క విడ్త్ అనేది పెట్టాలి. ఓకే, ఇప్పుడు ప్యానల్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఫస్ట్ క్లాత్ని అయితే మనం 8 మడతల మీద ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, దాని తర్వాత ఫస్ట్ మనకి ఈ కుర్తీ యొక్క మొత్తం లెంత్ వచ్చేసి 43 ఇంచులు. 43 ఇంచుల్లో ఆల్రెడీ మనం బాడీ కోసం అయితే 14 ఇంచులు పెట్టేసుకున్నాం కాబట్టి మిగిలిన లెంత్ని మనం ఇక్కడ బాటమ్ లెంత్గా మార్క్ చేసుకోవాలి. అంటే 29 ఇంచులు వస్తుంది కదా, ఈ 29 ఇంచుల దగ్గరికి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే మీ యొక్క పొడవును బట్టి బాడీ లెంత్ మైనస్ చేసి రిమైనింగ్ బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా, దానికోసం ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుందండి లెంత్కి. ఒకవేళ మీరు పెద్ద ఫోల్డింగ్ లాగా పెట్టాలనుకుంటే మీ ఇష్టం 3 లేదా 4 అలా మీరు పెట్టే ఫోల్డింగ్ని బట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కలీ విడ్త్ కూడా మార్క్ చేసుకుందాం. ఓకే, 2 3/4 ఇంచులు వచ్చింది కదా, ఈ 2 3/4 ఇంచులని మనం మార్క్ చేసుకునేటప్పుడు బై 2 చేసుకోవాలండి. అంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 2 3/4 ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు పాయింట్స్తో సహా తెలిసిపోతుందండి. చూడండి, ఇక్కడ మనకి 1 1.5 ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రాగా వచ్చిందనమాట, అంటే 1.3 అన్నమాట. కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 1.5 ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసము సైడ్ మనము కొంచెం ఒక్కొక్క ప్యానల్ని జాయింట్ చేసినప్పుడు మనకి స్టిచ్చింగ్ ఉండాలి కదా, దానికోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకోవాలి. అలాగే కింది వైపు చివరిన ఎడ్జుల దగ్గర నుంచి కూడా సేమ్ అంతే. ఓకే, 1 1/2కి ఒక గీత ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా వదులుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టిన మార్కింగ్ ఉందో ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మొత్తం 4 మీటర్స్ క్లాత్ తీసుకుంటే మీకు ఎక్కువ గేర్ అనేది వస్తుందండి. 4 మీటర్స్ నుంచి ఒక 1 మీటర్ బాడీకి వెళ్ళిపోయినా కూడా 3 మీటర్స్ బాటమ్కి ఉంటే బాగా ఎక్కువగా మంచి గేర్ వస్తుంది అన్నమాట. 3 మీటర్స్ అయినా చాలండి, మనకి మంచిగానే వస్తుంది. నేను తీసుకుంది 3 మీటర్ క్లాత్, 3 మీటర్స్లో 1 మీటర్ ఏమో బాడీకి తీసాను, 2 మీటర్స్ బాటమ్ కోసం తీస్తున్నాను అన్నమాట. కాటన్ క్లాత్ అండి ఇది. క్లాత్ని మనము ఫోల్డ్ పెట్టినప్పుడు ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనము కలి మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఏదైతే లైన్ వదులుకున్నామో ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి. ఓకే, క్లాత్ మనకి దలసరిగా ఉంటుందండి, విడివిడిగా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా వస్తాయన్నమాట కలీస్, మనకి మొత్తం 8 కలీస్ వస్తాయి. దీనిని కలీ కుర్తీ అయినా అనొచ్చు అండి, లేదా ప్యానల్ కుర్తీ అయినా సరే అనొచ్చు. చూడండి మొత్తం మనకి ఎన్ని పీసెస్ వచ్చాయో ఇక్కడ తెలుస్తుంది. ఫోల్డింగ్ మీద కట్ చేసినవి 8 పీసెస్ ఉంటాయండి. అలాగే రెండో వైపున ఓపెన్ సైడ్ కట్ చేసినవి 9 పీసెస్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక ఓపెన్ ఉంటుంది కాబట్టి మీకు 9 పీసెస్ లాగా వస్తుంది. వీటి రెండింటిని జాయింట్ చేసుకుంటే ఒక కలీ వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్యానల్ కుర్తీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం అవ్వకపోతే చెప్పండి, నేను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి వచ్చేసరికి నేను బార్డర్ని అయితే కట్ చేయలేదండి, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా కట్ చేశాను అన్నది. ఓకేనా, హ్యాండ్స్కి జాయిన్ చేసుకునే పీసెస్ అన్నీ కూడా దగ్గర ఉంచుకోవాలి. Thanks for watching. Bye-bye. Please do like and subscribe my channel.